హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బ్యాంక్ సెంటర్ దగ్గర ఉన్నాం. మంగళగిరి దగ్గర ఉన్న ఈకో పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. అక్కడైతే ట్రెక్కింగ్ కూడా ఉంది. క్లైమేట్ అయితే చాలా అండి చాలా చల్లగా ఉంది. సో ఫుల్ వీడియో చూడండి, కిక్యాస్ ఉంటుంది. సో లెట్స్ గెట్ రెడీ. సో మనమైతే ఇప్పుడే మార్కెట్ దిగామన్నమాట. ఇప్పుడు మార్కెట్ నుంచి మనం మంగళగిరి ఆటో ఎక్కి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే అయితే మనకి ఈకో పార్క్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి ఆటో ఎక్కుదాం. సో మనమైతే ఇప్పుడే ఆటో దిగాం. మనమైతే లాస్ట్ రైడ్ వెళ్ళాలి. అక్కడైతే మనకి ట్రైన్ అవుతుంది చూడొచ్చు. సో ఫైనల్లీ మనం వచ్చాం. ఇక్కడైతే మనకి పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా బండ్లు పెట్టుకోవడానికి, కార్లు పెట్టుకోవడానికి, వెహికల్స్కి. అండ్ అదైతే మనకి స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది పార్క్. మరి ట్రెక్కింగ్కి వెళ్ళి దిగుతారో చూద్దాం వెళ్ళిన తర్వాత. సో మరి వాన పడుతుంది, పార్క్ అయితే ఓపెన్ అనిపిస్తూ లేదు నాకు అర్థం కావట్లా. ఇక్కడ చూడొచ్చు మంగళగిరి ఈకో పార్క్. సో పార్క్ పక్కన అయితే మనకి ఎయిమ్స్కి వెళ్ళేది ఎంట్రీస్ కూడా ఉన్నాయి హాస్పిటల్కి. మనకి ఈ బొక్క కనిపిస్తుంది కదా, ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ అయితే మనకి పెద్ద బొక్క పడింది. ఈ వెదర్కి అయితే అలో చేయమని చెప్పేసి చెప్పారన్నమాట. నేను చాలాసేపు రిక్వెస్ట్ చేశా, పర్లేదు పంపించండి, ఏం కాదు పైకి వెళ్తాను, పర్లేదని చెప్తే లేదండి మీకు అలో లేదు. వాన కూడా ఏం పడట్లేదు, చల్లగా ఉంది, వీధురుగాలు వేస్తుంది. అయినా సరే అడిగినా సరే పంపించలేదు అన్నమాట. నేనైతే ఎవరన్నా వస్తే మేబీ వాళ్ళతో పాటు ఏమన్నా జాయిన్ అవుదామని చూస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని పంపించే ఛాన్స్ ఉంటే కనుక మనం కూడా వెళ్ళొచ్చని చెప్పేసి, లేకపోతే ఈసారి ఎప్పుడన్నా బ్లాగ్ చేద్దాం ఇది. సో చాలా కష్టపడి వచ్చా ఈ వెదర్కి మంచిగా తీయొచ్చని చెప్పేసి, కాకపోతే మొత్తం బిస్కెట్ అయిపోయింది అన్నమాట. ఏం చేస్తాం, కొన్ని కొన్నిసార్లు అందే తప్పదు. ఈరోజు సెలవు అని చెప్పేసి బోర్డు లాగుతున్నారు.